ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 కోట్లు పైబడి తెలుగు ప్రజానికానికి, 1,00,00,000 కోట్లు పైబడి ఇతర భాషాభిమానులకి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి, ఆయన దూరదృష్టిని గమనించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎన్నాళ్ళో వేచిన ఈ ఉదయం అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చేయని నేరానికి ఒక శిక్ష అనుభవించారు. అది ప్రతి ఒక్కళ్ళ గుండెలు కొలిచివేసింది. 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నంతకాలం ఎంతోమంది హఠాన్ మరణాలు, ఎన్నో పూజలు, ఎన్నో కోరికలు, ఎన్నో అకేషన్లు, ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరాహార దీక్షలు, ఇలా ఎన్నెన్నో ఆయన అభిమానులు చేసిన కృషి ఫలితం అనండి, అభిమాన ఫలితం అనండి, ఆయన చేయని నేరానికి నిర్దోషిగా బయటపడి ఈరోజు విడుదలవటం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. రాజమండ్రి జైలు నుంచి ఉండవల్లి వారి గృహం వరకు, వారి ఇంటి వరకు దాదాపు 14 గంటల ప్రయాణం. మామూలుగా అయితే 3 గంటల ప్రయాణం. అది 14 గంటలు దారి పొడుగున జనాల నీరాజనాలు, అభిమానుల కేరింతలు, టపాకాయల పేలుళ్ళు, దీపావళి పండుగ, దసరా పండుగ రెండూ కలిపి చేసుకున్నంత ఉత్సాహంగా, ఎంతో అభిమానంగా ప్రజలు చేసుకున్నారు. ఇదంతా ఆయన విజను, ఆయన చేసిన మంచి అని చెప్పుకోవాలి. మొన్న గచ్చిబౌలి స్టేడియంలో 1,00,000 మంది ఆడియన్సు, అలాగే టీవీల్లో కోట్లాది మంది వీక్షకులు ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో విడుదలయ్యి ఉండవల్లి ఇంటికి వచ్చే ఆ 14 గంటలు దారి పొడుగున ఆ జన నీరాజనం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి ఊరేగింపులకి చూసేవాళ్ళం. ఎన్టీ రామారావు గారి కోసం మొత్తం రాత్రనగా పగలనగా వేచి చూసేవారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లారుజాము వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా ప్రజానీకం ఇలా ఎదురు చూసి ఆయనకి స్వాగతం పలికి ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుని అందరూ, నా ఉద్దేశం అయితే ఆయన అభిమానులందరూ ఆయుష్లో ఒక్కొక్క రోజు ఆయనకి ఇచ్చినా కానీ ఆయన 150 సంవత్సరాలు జీవిస్తారు. ఎంతో మందికి ఆయన ఉపయోగపడే వ్యక్తి, భావితరాలకు ఉపయోగపడే మనిషి, అటువంటి మహానాయకుడు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ఆస్తులు ప్రకటించిన ఏకైక నాయకుడు. ఏ రోజు ఒక రూపాయి అవినీతి జరగలేదు, అక్రమాలు చేయలేదు. నిజాయితీగా ఉన్నందుకు ఈ నిజాయితీకి శిక్ష. నిజం గెలవాలి, గెలిచింది. ఆయన లాగా ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఉండి వారి వారి ఆస్తులు ప్రకటిస్తే ఎంతో బాగుంటుంది. బట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆయన ఆస్తుల వివరాలు ప్రకటించిన దానికంటే కూడా ఒక 100 రూపాయలు ఎక్కువన్నా, ఒక గజం ఎక్కువన్నా మీరు తీసుకోండి అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు. ఇండియా వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అని చెప్పచ్చు. అటువంటి త్యాగశీలి మహానాయకుడు, ప్రజాసేవకుడు, ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవుడు. ఆయన కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ భావితరాలకి ఇంకా 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 ఉపయోగపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.